అండ్ బ్లడ్ శాంపిల్ వస్తుంది. అవును సార్. మధ్యలో ద్వారకాద్రి మంచి పరిధిలోని పంగిడిగూడు నట్ట పంగిడిగూడు మంచి పరిధిలోని ఒక హత్య జరగడం జరిగింది. కొప్పిశెట్టి వెంకట సుబ్బారావు అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి కొప్పిశెట్టి లక్ష్మణరావు వ్యక్తి కత్తితోటి దారి కాసి అతని మీద దాడి చేసి అతన్ని శిక్షణ రహితంగా కత్తి నరికి అక్కడ చంపడం జరిగింది. కాబట్టి దాని మీద మాకు ఫిర్యాదు వచ్చిన వరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తొల్ల ముద్దని కూడా పట్టుకుని అర్చిస్తున్నాం. హత్యకి ప్రస్తుతానికి ప్రాథమిక కారణం ఏంటంటే తెలిసింది. పదవి దర్యాప్తులో ఈ యొక్క ముద్దాయి లక్ష్మణ కొప్పిశెట్టి లక్ష్మణరావు యొక్క భార్యతో యొక్క చనిపోయినటువంటి ఈ యొక్క హత్యకావ్యమైనటువంటి వెంకట సుబ్బారావుకి అక్రమ సంబంధం అనేటువంటి ఆ యొక్క అనుమానంతో అతన్ని చంపడం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు తెలిసింది. జనం వచ్చేస్తున్నారు. మీ పేరు చెప్పండి. ఏం జరిగింది పొద్దున్న? ఏం జరిగింది? పొద్దున్న నేను ఫ్రెండ్ చేసి వెళ్ళిపోయాను పార్టీ స్థాయి. తర్వాత మా అబ్బాయి బండిస్ పత్రండి. బండిస్ పత్ర అంటే అరటి తోట ఉందండి పక్కన, పాదారి పక్కన. ఆ అరటి తోటలో కూర్చున్నాను. దాకుని నెక్కేయచ్చు, చెట్టు నెక్కాడండి. దాకుని వచ్చి వచ్చేవాడిని కత్తి ఇసిరేసాడండి. చీదగిపోయినాయి, పడిపోయాడు. బండితో పడిపోయాడు మళ్ళీ వెనకాల నరికేసేదండి. నరికేసి పారిపోయి మా చేలోకి వచ్చి చేలో పడిపోయాడు. మీరేమన్నా ఆయన ఆపడం ఏం జరిగిందా? మీరేమన్నా చేరుకొచ్చారు దండం పెడతాను. అగరబాబు వదిలే ఏం పడమండి, మనం చూసుకుందామని దండం పెట్టారండి. తగదులు మనకేం తెలియదు. మన తండ్రులు ఏం చెప్తామండి తగదులు పిల్లలు అంటే మరీ అంత నరికేసి అంత ఇదే ఉందని కుర్రోళ్ళు కదండి. మనకేం చెప్తాయండి? మనం తెల్లారితే దేవుడికాడు ఉండేవాళ్ళు. అంటే ఆడవాళ్ళ గురించి ఏదో తగాదా అని చెప్పేసి అంటున్నారు. ఊళ్ళో ఏదో గొడవ ఏంటి అన్నారు. ఏమేనండి మరి మనకి ఎంత తెలియదు. మీకు తెలియదు ఉండేమో కానీ మనకి తెలియదు సార్. మరి అయితే ఇప్పుడు నరికిన తర్వాత అక్కడ చనిపోయారా లేకపోతే హాస్పిటల్ ఏదో తీసుకొచ్చారా చనిపోయారా? తీసుకొచ్చేసారండి. మరి ఇక్కడ ఉందండి.